హాయ్, హలో, వెల్కమ్ గైస్. ఈరోజు మనం హరియాలీ చికెన్ పకోడా ఎలా చేయాలో చూడబోతున్నాము. లెట్స్ గెట్ ఇన్ టు ద షో. పుదీనా, కొత్తిమీరి, పచ్చిమిరపకాయలు, ఈ మూడింటిని కలిపి మిక్సీలో వేసి పేస్ట్ తయారు చేసుకోవాలి. 1 కేజీ చికెన్, అందులో ఫస్ట్ 100 ml పెరుగు వేసుకోవాలి. ధనియాల పొడి 1.5 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత. మనం చేసుకున్న కొత్తిమీరి, పుదీనా, పచ్చిమిరపకాయల పేస్ట్ వేసి కలుపుకోవాలి బాగా. కార్న్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బాగా కలిపిన తర్వాత 1/2 అవర్ ఫ్రీజర్లో స్టోర్ చేయండి. ఫ్రై చేసే ముందు పెప్పర్ పౌడర్ వేసుకొని కలుపుకోండి. ఆ అరోమా అనేది బాగుంటుంది మనకు అప్పుడు. ఆయిల్లో మీడియం ఫ్లేమ్లో 10 to 15 మినిట్స్ ఫ్రై చేసుకున్నారంటే మీ హరియాలీ చికెన్ పకోడా రెడీ అవుతుంది. మనకు కావాల్సిన హరియాలీ చికెన్ పకోడా తయారయ్యింది.